నమస్తే, అస్సలాం అలైకుం. నేనండి మీ అసర్ ఫుడ్ ఇంటికి వెళ్ళాక షేక్ అబ్దుల్ అండి. ఈరోజు మనం శనివారపేటలో ఇంకొక మిర్చి బండి దగ్గరికి వచ్చామండి. మనం మన లాస్ట్ పెట్టిన వీడియోకి కొంతమంది రెస్పాన్స్ అయ్యి మీరు అది అప్పుడే తీశారు. లేదంటే మనకి శనివారపేటలో ఇంకో బండి కూడా ఉంది, మనకి చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అన్నారు. అసలు చూద్దాం ఏంటి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే పెట్టి అంటే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఓకే అండి, మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి కాళీ భయ్య మనకి వచ్చారు అన్నమాట, అందుబాటులోకి వచ్చారు. ఇందాక లేదు కాసేపు మనం వెయిట్ చేయాల్సి వచ్చింది దానికోసం. అసలు ఏంటి వీళ్ళ దగ్గర ఏంటి అంత టేస్ట్ ఏంటి, మనకి ఎందుకు వస్తుంది ఏంటి, మనకి కొంతమంది చెప్పారు సబ్స్క్రైబర్స్ కనుక్కుందాం. నమస్తే భయ్య. నమస్తే భయ్య. అంటే మేము ఏం చేసాం అంటే మన బండి తీసాం ఇక్కడ బజ్జీల బండి వేరే చోట. మాకేంటంటే కొంతమంది అంటే మీ దగ్గర బాగుంటుంది ఒకసారి వెళ్ళండి అక్కడ కూడా ట్రై చేయండి అన్నారు. ఏంటి భయ అంటే బజ్జీలు బాగుంటాయి అన్నారు మీ దగ్గర, బజ్జీ ఒకటి అను మీ దగ్గర వడ ఒకటి చాలా టాప్ ఉంటుంది అని చెప్పి మాతో అన్నారు. అంటే ఏంటంటారు అది మన ఎలా వస్తుంది అంటారు టేస్ట్ ఏంటంటారు మనకి? లేదు భయ్య, మన క్వాలిటీ మనం ఆడిస్తాం పప్పులు అన్ని ఓన్గా మనం బయట కొనం, దాని గురించి మన దగ్గర టేస్ట్ వస్తుంది. ఓకే, బయట కొంటే మనకి తేడా కూడా వస్తాయి బజ్జీలు. బయట అయితే మనకి 100 బజ్జీలు వస్తాయి, అదే మనం ఆడించుకుంటే 120-130 గాడికి వస్తాయి. బయట అయితే అన్ని రకాల పిండ్లు కలిపేస్తారు. ఇది వచ్చేటప్పటికి మనం డైరెక్టర్ గా దగ్గరుండి ఆడించుకుంటాం. ఓకే, మనం కావాల్సిన బియ్యం పిండి ఏంటి, శనగ పిండి ఏంటి, అన్ని క్వాలిటీ. అంటే ఇప్పుడు మీరు రాజీ పడం ఇప్పుడు ఒక ఈ బజ్జీలు ఒకటేనా లేకపోతే ఇంకేంటి మీ దగ్గర స్పెషల్ ఏమన్నా? అసలు స్పెషల్ సమోసా బజ్జీ, సమోసా అన్ని స్పెషలే. బాగా సేల్ సమోసా బజ్జీ. సమోసా బజ్జీ అది నాకేంటి కొంతమంది అంటే మన దగ్గర ఎదిగి వడ కూడా చాలా బాగుంటుంది అని చెప్పాను. వడ చిన్న సైజ్ ఉంటుంది, చిన్న వడ సైజ్ చిన్నగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది అన్నారు మాకు. అదే భయ్య, ప్రస్తుతానికి అయితే మనకి కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు, అడుగుదామండి వీళ్ళ దగ్గర అయితే రెగ్యులర్ గా ఏం తీసుకుంటారు ఏంటి ఒకసారి మనం అడుగుదాం, వీళ్ళకి చూద్దాం ఎలా ఉంటుంది వీళ్ళ దగ్గర బండి దగ్గర కస్టమర్ రివ్యూ తీసుకుందాం మనం ఒకసారి. ఓకే, ఇక్కడ మనకి బండి దగ్గర ఒక అతను ఉన్నారండి, ఆయన విజయవాడ నుంచి వచ్చారంట. అంటే ఫస్ట్ టైం వీళ్ళు రావడంతో ఫస్ట్ టైం అన్నారు, వెళ్తా వెళ్తా ఇక్కడ ఆగారు తినాలని చెప్పి అని అడుగుదాం అసలు ఎలా. నమస్తే భయ్య. అదే విజయవాడ అన్నారు కదా, అంటే ఇప్పుడు మీరు టేస్ట్ చేశారు కదా, ఏం టేస్ట్ చేస్తారు ఇక్కడ? పునుగులు. ఇప్పుడు విజయవాడకి ఇక్కడ టేస్ట్ ఏం డిఫరెన్స్ అనిపించిందా, అంటే ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అని మీకు ఒక ఐడియా? మీరు తిన్న దగ్గర దగ్గర ఒకటేలా అనిపిస్తుంది, ఇంచుమించు ఒకేలా ఉంది. పర్వాలేదు, ఇప్పుడు మనం ఎవరన్నా తినాలంటే రికమెండ్ చేయొచ్చు ఇక్కడ? తినచ్చు, చేయొచ్చు. ఒకవేళ మీరు తిన్న మీరు తిన్న దానికి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇవ్వగలుగుతారు? మీరు తిన్నది ఫైవ్ ఇస్తారు. ఓకే భయ్య, థ్యాంక్ యూ. మనకేంటండి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ జనం మనకి ఫుల్ గానే ఉన్నారు. ఏంటంటే మనకి చూసారుగా ఈ బైకులు ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి మనకి, మనకి ఏంటంటే ఇక చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊళ్ళ నుంచి ఇటు ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఆగుతారంట కంపల్సరీ. ఆగి ఇక్కడ మనకైతే పునుగులు కానీ బజ్జీలు కానీ ఏదన్నా ఇక్కడ టేస్ట్ చేసి వెళ్తారంట. అసలు అయితే ఏంటంటే మనకి ఏంటంటే అసలు ఈ బండి మనకి పెట్టడానికి చేయటానికి మనకి అంత కారణం అయితే మనకి అంకుల్ గారు ఉన్నారు, ఒకసారి మనకి ఒకసారి పలకరిద్దాం ఏంటి అసలు ఏంటి అలా అసలు మనకి ఏంటి అనేది ఒకసారి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ బండి ఇక్కడ పెట్టి? ఎప్పుడు మీరు స్టార్ట్ చేశారు అసలు ఏంటి? అసలు 2000 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. దాదాపు మీరు చూసుకున్నా 20 సంవత్సరాలు. అదే 25. అంటే అండి మనకి అంటే మీరు ఈ పురుగులు బజ్జీ సమోసా కాకుండా టిఫిన్ కూడా చేస్తారని చెప్పి మనకి చెప్పారు కొంతమంది. పొద్దున్న పూట వేసేవాళ్ళం మానేసాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు పొద్దున్న టిఫిన్ వేయట్లేదు అండి? ఓకే ఓకే, అంటే మీరు దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది మనకి బిజినెస్ స్టార్ట్ చేసి. ఇక్కడ ఇదే ప్లేస్ అండి? ఇదే టెంపుల్ దగ్గర ఉండేది, లేదా మన ఆంజనేయ టెంపుల్? ఆంజనేయ టెంపుల్ దగ్గర ఉండేది. ఇప్పుడు ఇటు వచ్చారు. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. మనం ఇంకొక ఇంకొక కొంతమంది అడుగుదాం అండి, చూద్దాం ఎక్కడ ఏంటి అనేది. ఇక్కడ ఉన్నారు ఒక అతను అడుగుదాం. భయ్య నమస్తే. భయ్య నమస్తే. మీ పేరు? భయ్య రాజశేఖర్. రాజశేఖర్ అంటే రెగ్యులర్ గా వస్తారా ఇక్కడేనా మీది, లేకపోతే మీరు కూడా వేరే ప్లేస్? ఇక్కడే ఇక్కడ శ్రీరామ్నగర్. శ్రీరామ్నగర్ అంటే ఎలా ఉంటుంది మన ఖాళీ భయ్య దగ్గర? అంటే మనం కొంతమంది చెప్పారు ఇక్కడ కూడా చేయండి బాగుంటుంది అని. మన ఈవినింగ్ టైం టేస్ట్ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంటే ఈవినింగ్ టైంలో టిఫిన్స్ చాలా దగ్గర చట్నీ కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనకి ఏం తీసుకుంటారు, ఏం బాగుంటుంది వీళ్ళ దగ్గర?
దగ్గర సమోసా వడ ఆనియన్ బజ్జీ పునుగు అంతా బాగుంటుంది. బాగుంటుంది, చాలా దూరం నుంచి వస్తారు. ఒక రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇవ్వగలరు సార్ మీరు? 4.5. అంటే మనకి పునుగు చిన్న సైజ్ అన్నా, చిన్న చిన్న చిట్టి పునుగులు, చిట్టి పునుగులు. అంటే చిన్న సైజు రావటం వల్ల అంటే టేస్ట్ ఏమన్నా మారిద్దా లేకపోతే? సైజ్ పెరిగే కొన్ని ఏంటంటే సైజ్ రాదా? సైజ్ వస్తుంది, టేస్ట్ మారిపోతుంది. కాపు నుంచి ఉంటాయి. ఓకే ఓకే, అంటే మన చిన్న సైజ్ చేస్తే మనకి టేస్ట్ వస్తుంది అనమాట పునుగుకి. ఓకే ఓకే, నేను చెప్పుడు మన అన్నయ్య దగ్గర ఈ బడ్జెట్ ట్రై చేస్తున్నాను అండి. మనకి చెప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇది నాకు చెప్పండి, ఈవినింగ్ పూట స్నాక్స్ ఎక్కువ బజ్జీ లైక్ చేస్తాను, అందుకే నేనైతే మన అట్టిగా ఉల్లిపాయ బజ్జీ ట్రై చేశానండి. బాగుంది, చాలా టేస్టీగా ఉంది అనమాట. మనకి చాలా స్మూత్గా మెత్తగా మనకి అదంటే చాలా టేస్ట్ చాలా బాగుంది, సూపర్ ఉందనమాట. అదండి ప్రస్తుతానికి మనకు వచ్చినప్పటికి కాళీభాయి బండి దగ్గర ఏం అవైలబుల్ ఉంటే ఎలా ఉంటుంది టేస్ట్ అని మనం కొంతమంది కస్టమర్స్ కూడా అడిగాము ఎలా ఉంటుంది ఏంటంటే. వాళ్ళు మంచి రివ్యూస్ ఇచ్చారు ఫుడ్ బాగుంటుందని. గత 25 ఇయర్స్ నుంచి అయితే మనకి వాళ్ళు ఇదే ఏరియాలో ఈ బండి అయితే మనకు చెప్తున్నారు. అంతకుముందు అంటే వాళ్ళు టిఫిన్ పెట్టేవాళ్ళు ఉంటుంది కదా, ప్రస్తుతానికి అయితే లేదు. మా వీడియోగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.